హాయ్ సార్, మీరు ఈ కార్యక్రమం చేస్తుంటే ఎంతోమందికి రెగ్యులర్గా చాలామందికి ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా బ్లడ్ డొనేషన్స్కి వచ్చి తీసుకుంటారు. చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కార్యక్రమం. అసలు ఈ ఆలోచన మీకు వచ్చింది, గతంలో మీరు చాలాసార్లు షేర్ చేశారు, కానీ ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, దీనికి మొత్తం కూడా స్ఫూర్తి ఎవరు, అసలు ఒక్కసారి మళ్ళీ వినాలని ఉంది సార్. అంటే ఎన్నోసార్లు చెప్పారు, అందుకే మళ్ళీ చెప్పడానికి నాకు. అంటే నిన్న చరణ్ NDTV అవార్డు తీసుకుంటూ, యూత్ అవార్డు ఏదో తీసుకుంటూ, అక్కడ వాళ్ళు కూడా ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గురించి, ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ గురించి ప్రత్యేకంగా అడిగినప్పుడు నాకు అనిపించింది, అంటే వాళ్ళ దాకా రీచ్ అయ్యింది ఇండియా లెవెల్లో, అంటే దీని ప్రాచుర్యం, దీని యొక్క నెసెసిటీ ఎంత ఉంది అన్నది తెలిసింది నాకు. దానికి చాలా చాలా చక్కగా సమాధానం చరణ్ చెప్పాడు నిన్న స్టేజ్ మీద. అది బ్లడ్ ఆవశ్యకత ఎంతో ఉంది, ఉన్న రోజుల్లో బ్లడ్ దొరకక ప్రాణాలు పోతున్నాయన్నది నాకు చాలా బాధించింది. మా దూర బంధువు కూడా అలాగే టేబుల్ మీద పోయాడని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకక, ఆ తర్వాత పేపర్లో కూడా న్యూస్ చూసిన తర్వాత, దెన్ ఇంతమంది అభిమానులు ఉన్నారు నాకు, వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళని కనుక మనం ప్రాపర్ ఛానల్ చేయగలిగితే కనుక బ్లడ్ డొనేషన్ వైపు ఖచ్చితంగా ఆ యొక్క ఆవశ్యకతని ఎంతో కొంత తీర్చుతారు అనేది నా నమ్మకంతో నేను ప్రారంభించిన దానికి నా అంచనాల్ని మించి వాళ్ళు ఉధృతంగా వచ్చి ఈ రోజున బ్లడ్ దొరకక అనేది చాలా రేర్గా చూస్తుంటాం మనం. అండ్ ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు నాడు కానీ ఇలా ఆస్పిషియస్ డేస్ నాడు వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేట్ చేసే రేంజ్కి మనం మోటివేట్ చేయగలిగామంటే ఒక రకంగా అది నేను నా మాటకి ప్రభావితమైన నా అభిమానుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందించగలను సార్. అంటే బ్లడ్ డొనేషన్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారా, ఎట్లా అక్కడ కూడా ఉన్నాయి? అంటే ఇలాంటివి మరిన్ని సెంటర్స్ పెట్టడానికి నాకు సాంకేతిక నిపుణులు దొరకక దీని మీద పర్సనల్ నిఘా ఉండాలి. అలా లేకపోతే కనుక ఎక్కడో ఒక పొల్యూట్ బ్లడ్ కనుక వెళితే జరిగే పరిణామాలు నన్ను చాలా బాధిస్తాయి. అందుకని నేను తక్కువగా చేసి ఎక్కువగా ప్రమోట్ చేసి ప్రతి వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో పెట్టేలాగా ఎంతోమంది నేను మోటివేట్ చేయగలుగుతాను. అండ్ ఇక్కడ కూడా ప్రత్యేకించి మా సిస్టర్ మాధవి, తనే ఇక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉంటూ తనతో పాటు మరింతమంది డాక్టర్స్, ఇద్దరు డాక్టర్స్ కూడా ఉంటూ వీళ్ళు వ్యక్తిగత పర్యవేక్షణతో వాళ్ళు ఇది మనది అని ఓన్ చేసుకుని బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఎలాంటి ఒక అపశృతి జరగలేదు ఇక్కడ. సో ఇంత ఇదిగా చేయడానికి నాకు మనుషులు దొరకడం కూడా కష్టం, అందుకని మిగతా చోట ఎక్స్పాండ్ చేయడానికి చేయలేదు. కానీ దానికి మించి ప్రతి చోట ఎక్కడ ఎవరికి ఏ బ్లడ్ అవసరం ఉన్నా సరే ఒక ఫోన్ కాల్తోటి నా అభిమానులు వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి అది ఆల్మోస్ట్ ప్రతి సెంటర్లోనూ ప్రతి ఏరియాలోనూ నా అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా నాకు నా బ్లడ్ బ్యాంక్ ఉన్నట్లేదు.